हेलो एवरीवन, वेलकम टू किचन एंड रंगोली। वीडियो में चूपे रेसीपी गोंगूर पुलिसकूर। गोंगूर पुलिसकूर ने एपड़ू चुस्कने का पातकाल पद्धति चला टेस्ट एलाको वीडियो शेयर चाहा। गोंगूर पुलिसकूर टेस्ट चला बहुत दी वेड़वे अन्न में कोई नये वेसको तिन्े पुल पुल कला बहुत इप्ड दी एला वीडियो चूस मरी दी मुझे इकड़ स्टव वैली बांडी पे बांडी अने को लोत उ चूसको దాంట్లో ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని దానిలా నీటిగా వల్చుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని దానిలా ఈ బాండిలో వేసుకోండి। వేసుకొని దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలానే కట్ చేసుకొని వేసుకోండి। అన్ని ఇలా ముందే వేసేసుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలని ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టమాటా మీడియం సైజ్ ఇలా బార్గా స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి। टमाटा मुक्कलु अनेवि कोंचेम सन्नगा कट चेसुकोंडि। दींट्लोने ओक 6-7 पचिमिरपकायलु इला बारुगा स्लैसेस ला कट चेसुकोनि वेसुकोंडि। ई गोंगूरलो कोंचेम पचिमिरपकायलु एक्कुवगाने पडतायि। दींट्लोने ओक टेबल स्पून वरकु कल्लुप्पु वेसुकोंडि। उप्पु अनेदि मी टेस्ट कि तग्गट्टुगा वेसुकोंडि। इप्पुडु कोंचेम वेसुकुन तर्वात रुचि चूसैन वेसुकोवच्चु। दींट्लोने ओक 1/2 टी स्पून वरकु पसुपु वेसुकोंडि। अदे विधंगा ओक 2 टी स्पून वरकु कारं वेसुकोवालि। यह गोंगूर पुलिसकूर कारम अनेदी पड़ती गोंगूर अने को पुलगा उबी कारम को वेसकटे पुल पुला कम कूर अने चाला बहुत कारम वेसको तरह इला मत कलसार इला कल इला कल तरह दींट ग्लास वरक वाटर पोसकोवाली। वाटर पोसको दीनमीद मूत पे इवन बेतपड़ी कूर अंत दच्चे वरकू दी 10 निमशाल कुछ मीडियम फ्लेम ल ఈ లోపు ఈ కర్రీ కోసం ఒక మసాలా తయారు చేసుకోవాలి మనం। దాని కోసం ఈ గోంగూర కొన్ని పక్కగా బర్నర్ మీదకి మార్చేసి దీని మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు వీటిని కొంచెం మంచి సువాసన వచ్చి ఇవి బాగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసి వీటిని కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా పట్టుకోవాలి। మెత్తని పొడిలాగా పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ముందుగా మన గోంగూర ఉడికిందో లేదో చూద్దాం। ఇప్పుడు గోంగూర అనేది నీళ్ళల్ల పైకి వచ్చి ఉన్నాయి కదా, దీంట్లో ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ ఈ గోంగూర అవన్నీ కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని ఈ నీళ్ళని దగ్గర పడేంత వరకు దీని కుక్ చేసుకోవాలండి। ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఒకసారి చేతో నొక్కి చూసుకోవాలి అవి ఉడికాయో లేవో। ఇవన్నీ ఇలా దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసేసుకోవాలి। మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మరొక సెకండ్ పార్ట్ ఇలాగే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసి దీనికి ఇంకా పోపు పెట్టుకోవడమే। ఇలా దగ్గర పడింది కదా, ఇంకా మనం ఇంకా దీని స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ బాండిని పక్కన పెట్టేసుకోండి। ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి వేరొక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది గోంగూర కూరలో। వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా పైనుండే పొట్ట అంత నీట్గా వల్చేసుకుని వేసుకోండి। దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు పచ్చసెనగపప్పు వేసుకోండి। అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు మధ్యకి తుంచుకొని వేసుకోండి। వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇలా నూనెలో ఫ్రై అవడం వల్ల తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి। ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న గోంగూర కూర ఉంది కదా, దాన్ని వేసేసుకోండి। తరిగమూతలో వేసేసుకొని దీంట్లో కొంచెం ఇంకొక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి। ఎందుకంటే ఈ గోంగూర కూర అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, అందువల్ల కొంచెం లూజ్గా చేసుకోవడానికి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి। వేసుకొని దీన్ని ఈ గోంగూరని నూనెలో ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి। ఇలా గోంగూర అనేది నూనెలో ఉడకటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। తరిగమూత వేసిన తర్వాత కొంచెంసేపు దీన్ని ఇలా ఉడికించుకోవాలి।
ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికి పట్టేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇది మొత్తం కలిసిలో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మరొక సెకండ్ పాటు దీన్ని ఇలా ఉడికించుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేయడమే. అంతే అండి, దీన్ని వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కర్రీ వేసుకుని తిన్నారంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. గోంగూరత ఎప్పుడు పచ్చళ్ళే కాకుండా ఒకసారి ఇలా పులుసుకూర కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నిజంగా ఈ పులుసుకూర చాలా బాగా కుదిరిందండి నేను ఇంట్లో చేసినప్పుడు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి.